ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దాన్ని అవగాహన చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. పక్కన వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు రాసిచ్చినవి లేకపోతే చెవిలో చెప్పిన మాటలు మాట్లాడితే దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మెడికల్కి ఏ విధంగా పెట్టారు, ఎడ్యుకేషన్కి ఏ విధంగా పెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏంటి, ఇవన్నీ కూడా మనకి లెక్కలు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని కోట్ల రూపాయలు అటు విద్య వైద్యం వీటిపైన ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి గాలికి వదిలేశారు లాంటి గాలి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం చేసింది లేదనేది లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ఏ ఊర్లో ఎంత పెట్టారు, ఎంత రోడ్లకు ఎంత పెట్టారు, డ్రింకింగ్ వాటర్కి ఎంత ఇచ్చారు, ఏ మన హెల్త్కి ఎంత ఇచ్చారు, ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారు, అన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కలు చూస్తే ఆయనకు అర్థమవుతా ఉంది. నేను మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. నేను అలాగ డొంక తిరుగుడు ఎవ్వరో డొంక తిరుగుడు మాటలు మాట్లాడు ఒకటే మాట మాట్లాడతాను ఒకటే మాట మంచి వచ్చే ఒకటే మాట్లాడతాను. దానివల్ల నాకు ఓట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు చెప్పగలను నాకు ఓట్లు భయాలు లేవు, మా ఎమ్మెల్యేలు భయాలు లేవు. మాకు కావాల్సిందల్లా మా యువతకి, మా యలమంచెల యువతకి ఉద్యోగాలు కావాలి, మా యలమంచెల యువతకి మంచి చదువులు కావాలి, దానికి చక్కటి వృత్తి కళాశాలలు కావాలి,